లైకను మహాత్మాతోనే చిరకాలం ఉండిపోయిన వారిని చాలామందిని ఈ రచయిత స్వయంగా ఎరుగును. అట్టి వారిని గూర్చి విని ఉన్నాడు. వారిలో చాలామంది తమ ఆసక్తి అభినవేశములు చలబడడంతో మానసిక ఆసంకితులు ఆక్షేపకులుగా కూడా తయారైనారు. సాధకుడు తన విశ్వాసమును పవిత్రతను ఆకాంక్షను పోగొట్టుకుంటే కలిగే అపకారం చాలా ఎక్కువ. చూసారా, మనం ఒక దృష్టితో వెళ్తారు, ఎవరో చెప్తుంటారు అక్కడ, ఆయన స్వామి భలే చెప్తాడు, ఆయన కొంచెం ఆచరణ పరుడు, అక్కడికి వెళ్తే చాలు మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్తే మన మనసు ఉరకలేస్తుంది. వా, నిజమేనా? ఆ ప్రదేశానికి వెళ్తాం. అక్కడ కొద్ది రోజులు ఉన్న తర్వాత మన మనస్సుకు ఏందైనా ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలని, అక్కడికి ఉంటే ఇక్కడికి రావాలని దాని సహజ స్వభావం అది. అప్పుడు అది మనసు కొంచెం రివర్స్లో ప్రయాణం అవుతుంది. దాని గురించి ఆయన ఈ రచయిత చాలా రాస్తున్నాడు. ఏమని? మహాత్ములతోనే చిరకాలం ఉండిపోయిన వారిని చాలామందిని రచయిత స్వయంగా వెరిగున్నాడు. వాళ్ళు ఏంగా మారారు? వారిలో చాలామంది తమ ఆసక్తి అభినవేశములు చల్లబడిపోయిన సందర్భాలు కూడా చూస్తున్నాడు. అందరని కాదు, కొందరు ఆ విధంగా చేసి ఉన్నారు. మానసిక ఆశంకితులు ఆక్షేపకులుగా కూడా తయారై ఉన్నారు. ఆ గురువునే ఆక్షేపించే వాళ్ళుగా ఎదిగి శంకిస్తూ ఉండడం, ఈయన ఇలా ఉంటున్నాడు ఏదో, ఆ శంకములు ఆక్షేపణలు బయలుదేరుతాయి. అక్కడ బయలుదేరి చివరకు ఏమీ నేర్చుకోక తెలియక ఆ అసలైనటువంటి గురువు మీద అపనమ్మకంతో వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి సాధకుడు తన విశ్వాసమును పవిత్రతను ఆకాంక్షను పోగొట్టుకుంటే అపకారమే కానీ అపచారమే కానీ వాటి వలన వృద్ధుడు కాలేడు, అంటే వృద్ధిలోకి రాలేడు. అది మనం చూడాలి. మీరు చూడండి, రమణ మహర్షికి సేవ చేసేటువంటి ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన పేరు మాధవస్వామి. ఉదాహరణ చెప్తున్నాను, ఆ మాధవస్వామి ఎప్పుడూ భగవాన్కి సేవలు చేసేవాడు. అయితే ఒకనొక రోజు భగవాన్ సన్నిధిలో, హే భగవాన్, నేను తీర్థయాత్రలు చేయాలనుంది అన్నాడు. సర్వతీర్థాలు ఆయన దగ్గరే ఉన్నాయని లోకమంతా చెప్తుంది కదా. మరి అలాంటి మహోత్కృష్టమైనటువంటి గురు సన్నిధిలో ఉండి సాధన చేసుకొనక, స్వామి నేను క్షేత్రాలు తిరగాలి, తీర్థయాత్రలు తిరగాలి అన్నాడు. ఆయనది కేరళ దేశానికి చెందినవాడు మాధవస్వామి. అలా వచ్చి ఆ స్వామి ఆయన అడుగుతాడు. దానికి భగవాన్ నవ్వి, మంచిది మంచిది, వెళ్ళాను చూడు. ఆయన ఏమి దాన్ని వద్దం లేదు. అలా వెళ్ళి కుంభకోణం దగ్గర ఒక దగ్గర ఆశ్రమంలో ఉండి అక్కడే కాలం చెల్లాడు. చూడండి, అటువంటి మహాపురుషుని యొక్క సన్నిధి లభించింది కదా. మరి మనకైతే ఏమనిపిస్తుంది? అలాంటి మహాపురుషుల సన్నిధిలో ఉండడమే భాగ్యం అనిపిస్తుంది కదా. మరి ఆయనకి ఎందుకు అనిపించలేదంటే ఇది అతి పరిచయం. ఓ, ఏముంది ఇక్కడ? ఏనన్నా, చాలామంది వృద్ధాశ్రమాల్లో చేరుతుంటారు, అదేదో కొత్త ఒక వింతగా ఉంటుంది. అక్కడ చేరిన కొద్ది రోజులకే మళ్ళీ వాళ్ళు తట్టుకోలేక వెళ్ళిపోతూ ఉంటారు. కారణం అతి పరిచయం. అర్థమైందన్నా? కాబట్టి మహాపురుషుల దగ్గర అంత ఇదిగా ఉంటుంది. అందుకని వాళ్ళు తెలిసి చెప్తారు. వివేకానంద స్వామి ప్రేమానందంతోనూ ఎవరితో అంటారు, నేను త్వరలో శరీరాన్ని వదిలేయాలనుకుంటున్నాను అని అన్నప్పుడు వాళ్ళు చాలా బాధపడి, మహారాజ్ అలాంటి మాటలు అనబోకండి అని అంటే ఆయన ఒక మాట అన్నాడు, ఒక మహావృక్షం నీడన చిన్న చెట్లు పైకి రావు, విస్తరించలేవు. కాబట్టి ఈ మహావృక్షం పడిపోతే కానీ ఆ చెట్లు కిందవి పైకి రాలేవయ్యా అంటాడే, దానికి కారణం ఇదే. కాబట్టి ఆ అతి పరిచయంలో ఉన్నటువంటిది ఆయనలో ఉన్న గొప్పతనాన్ని, ఏ విధంగా గంధపు చెట్లు కూడా దాని విలువ తెలియక ఆ గిరిజనులు ఏ విధంగా అయితే పొయ్యిలో పెట్టి నీళ్లకో వంటకో ఉపయోగించారో, ఆ విధంగా మహాపురుషుని యొక్క విషయాలను కూడా సాధారణమైనటువంటి మాటలుగా భావించి తన యొక్క పతనం తనే కోరి తెచ్చుకునే అవకాశం వీళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. అర్థమైందనా? దానివల్ల వారికే నష్టం కలుగుతుందని వాళ్ళు
ఇలా చెబుతుంటారు, వెళ్ళండి ఆయన అప్పుడప్పుడు వెళ్ళిరండి. ఒక గురువు గారికి ఒక 100-200 మంది శిష్యులు చాలా బ్రహ్మచారులు ఉండేవాళ్ళు. వాళ్ళు 100 మంది చేరి ఎంత యోగం, ధ్యానం, ఎక్సర్సైజులు ఇవన్నీ బాగా చేసి మేము ప్రపంచాన్ని అట్లే మార్చేయగలం, పైగా ఈ గురువు గారు గృహస్థుడు, ఆయన ఆశ్రమం పెట్టుకుని ఉన్నాడు, ఆయన దగ్గరే ఉండి ఓహో మేము మాకు తెలిసినంత ఆ గురువు గారు కూడా తెలీదు అనే స్థితికి వచ్చినారు. ఆయన ఆలోచన చేసి ఓహో నాయనలారా మీకు ఒక మంచి ఉపదేశం చేస్తున్నాను ఈరోజు, ఏమిటంటే అన్ని ఆశ్రమ ధర్మాల్లో కంతా కూడా గృహస్థాశ్రమ ధర్మం గొప్పది, మీరు ఇంకొక 1-2 నెలలు తిరిగి తిరగలోగా అందరూ పెళ్లిళ్ళు చేసుకోవాలి గురువాజ్ఞ అన్నాడు. అందరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న సంతానం దీంతో గురువు దగ్గరికి రావడం ముగించేసినాడు. ఏమండ్రా ఉత్తరాలు రాశాడు గురువు గారు, ఏమండ్రా గురువు గారిని మర్చిపోయి రాలేదంటే, గురుదేవా రావాలనే ఉంది, నా భార్యతో నాకు పెద్ద సమస్యలు కూడా, చిక్కులు, ఎక్కడ ఇద్దరు బిడ్డలు, వాళ్ళని తీసుకుని ఆశ్రమానికి రావాలంటే ఏం వెహికల్స్ లేవు, వాహనాలు లేవు, ఈ బాధలు బంధులతో చాలా సతమతం అవుతున్నాం. ఓహో తదనంతర కాలంలో వాళ్ళు భక్తులుగా మారతారు. అలా ఆ గురువుగారు దాన్ని గ్రహించి చెప్పాడు, దానివల్ల అలాంటి ఉంటాయనని చెప్పాడు. అందుకనే మహాత్ములు సంతత గమనం సారీ అతి పరిచయము అంత మంచిది కాదనే సెలవిచ్చారు. ఓకే రైట్.